అందరం కలిసి నజరేయుడైన యేసయ్య ఎన్ని యుగాలకైనా నా పాపపడి ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. నజరేయుడా బాగున్నారండి. మరొకసారి మీతో పాటు ఇటు రీతిగా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. అందుని బట్టి దేవుని నామానికి మేము చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో చాలా మంది గృహాల్లో చూసినట్లయితే ఏ ఒక సమస్య ద్వారా బాధపడుచున్నారు.
ఆ సంశయం అంటే వారి యొక్క పిల్లల బట్టి వేదన చెందుతున్న కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎన్నో కుటుంబాలు వేదనకరమైన స్థితిలో ఉన్నాయి పిల్లల వారి మాట వినక వారి మీద తిరుగుబాటు చేస్తున్న స్వభావం కలిగి ఉన్నప్పుడు వేదనకరమైన స్థితిలో అయ్యో నా బిడ్డలు ఎందుకు ఇలాగ అయిపోతున్నారు నా బిడ్డల యొక్క స్థితి ఏంటి నేను కన్నానే వాళ్ళని పెద్దవారిని చేశాను వీరు నా మీద తిరుగుబడుతున్నారు నా మీద తిరుగుబడే స్వభావం మీకు వచ్చింది వీరిని బట్టి నేను ఏమి చేయాలి అలాగని ఎంతో మంది తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు వారికి తెలిసిన వారి యొక్కకి వెళ్తున్నారు స్నేహితులను సంప్రదిస్తున్నారు కుటుంబంతో మాట్లాడుతున్నారు ఇరుపొరుగు వారితో మాట్లాడుతున్నారు నా పిల్లల పరిస్థితి ఏంటి రోజు నా పిల్లడు చెడిపోతున్నాడు రోజు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు వ్యర్థమైన స్థితిలో బ్రతుకుతున్నాడు నా పిల్లడు గురించి నేను ఏం చేయాలా అలాగని స్నేహితులను అడిగిన వారు ఎంతో మంది ఉన్నారు బంధువులను అడిగిన వారు ఎంతో మంది ఉన్నారు చుట్టుపక్కల వారిని అడిగిన వారు ఎంతో మంది ఉన్నారు వారి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో వారి బిడ్డలు ఏమైపోతారో అని వేదనకరమైన స్థితిలో ఎంతో మంది తల్లిదండ్రులు ఇదనాల సతమతం అవుతున్నారు వారు ఎందుకు అలా దిగజారిపోతున్నారు వారు వారి పరిస్థితి ఎందుకు అలాగ అయిపోతుంది అలాగని వేదన చెందుతున్నారు తన బిడ్డలను ఎంతో ప్రేమగా పెంచుతున్నారు ఉన్నతమైన చదువులు చదివించాలని ఆశపడుతున్నారు డాక్టర్ని చేయాలని కలెక్టర్ని చేయాలని ఇంజనీర్ని చేయాలని విదేశాలకు పంపించి వారిని ఉన్నతమైన స్థితిలో చూడాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆశపడుతున్నారు అలాంటి తల్లిదండ్రుల యొక్క ఆశ అంతా కూడా నిరాశ అయిపోతుంది వారి బిడ్డలని సరైన రీతిలో పెంచాలని వారు ఎంతగానో ఆశపడుతున్న సమయంలో వారి యొక్క ఆశ నిరాశ అయిపోయిన సమయంలో కుంగిపోతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు అయ్యో నా బిడ్డలు ఎవరికంటే తక్కువ వాడు కాదు ఎవరికంటే నా బిడ్డలు హీనమైన స్థితిలో ఉండకూడదని వారు అడిగిన ప్రతీది కొనిస్తున్నారు అందరికంటే నా బిడ్డ బాగా బ్రతకాలని ఆశపడుతున్నారు నా బిడ్డ అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు అయితే ఈ దినములో అలాగా ఆశపడుతున్న ఆశను ఎంతమంది బిడ్డలు మరి ఆ తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చగలుగుతున్నారు ఆ పరిస్థితిని బట్టి వేదన చెందుతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు ఆ వేదనకరమైన స్థితిలో గృహంలో ఉండిపోతున్న వారు చాలా మంది ఉన్నారు కొంతమంది అనేకలు చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకోలేక వారు గృహాల్లోనే ఉండి అయ్యో నా బిడ్డడు పాడైపోతున్నాడే అలాగని చెప్పి కృంగుపాటు చెందుతూ అనేక మంది తల్లిదండ్రులు వేదన చెందుతూ వారు గృహాల్లోనే ఎదటి వారికి చెప్పుకోలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డను ఏమి చేయాలా అని ఆలోచన కలిగి ఉంటున్నారు కానీ వారి కొరకు నేనేమి చేయాలి వారి కొరకు నేనేమి చేస్తే వారు బాగుపడతారు అన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా గమనించలేకపోతున్నారు అలాంటి బిడ్డల కొరకు అలాంటి బిడ్డలే బాగుపడటానికి ఏమి చేయాలి అలాగని చెప్పి ఈ దినాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించాలని ఆశపడుతున్నాను ప్రభు ఈ దినాన్ని మీతో మాట్లాడబోతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మరి కనిపెట్టవలసిందిగా మనం చేస్తున్నాం ఈ దినాన్ని దేవుని సన్నిధిలో ప్రభు నేను ఏమి చేయాలా నేను నా పిల్లల్ని పెంచాలంటే నేను ఎలా బ్రతకాలా అలాగని చెప్పి దేవుని సన్నిధిలో వాక్యం వినటి కొరకు మనస్సుపూర్వకముగా అందరూ సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను ఇలాప వాక్యాలు ఈ దినాన్ని జ్ఞానం చేద్దాం ఇలాప వాక్యాలు 2:18 వచనాలు చదువుకొని ఈ దినాల వాక్యాన్ని జ్ఞానం చేద్దాం అందరూ ఆసక్తిగా వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము విరామము కలగనీయకము తండ్రి పాపను విశ్రమింపకు నీవు లేచి వేయి మొదటి చామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము దేవనామ స్తోత్రము హల్లెలూయా ఇది రాని ఇలాప వాక్యాలు 2:18 వచనాలు మనం ధ్యానించబోతున్నాం 18 వచనాలు ఇలా రాయబడి ఉన్నది బబులోను ప్రజలు ప్రభులను రాజు వచ్చి యెరూషలేము పట్టణమునంతటి ముట్టడి వేస్తున్నాడు యెరూషలేములో ఉన్న పట్టణస్థులు యెరూషలేములో ఉన్న జనాలందరినీ ఆ యొక్క బబులోను రాజు ఆ యొక్క దేశానికి తీసుకొని పోతున్నాడు చెరకొనుకొని తీసుకొని పోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఆ ప్రజలను ఎందుకు ఇలా తీసుకొని పోవాల్సి వస్తుంది అంటే దేవుని యొక్క మాట వినలేని ప్రజల వలె వారు జీవిస్తున్నారు దేవుని యొక్క మాటకు లోబడిన ప్రజల వలె వారు జీవిస్తున్నారు కాబట్టి వారి మీదకి శిక్ష వస్తుంది ఆ యొక్క ప్రజలను ఆ యొక్క రాజు తీసుకొని పోతున్నాడు బబులోను రాజు ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతటిని ముట్టడి వేసి యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ పిల్లలను పెద్దలను మరి చూసినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా హింసిస్తూ బాధ
చెరగొని తీసుకొనిపోయాడు. అలాంటి సమయములో యిర్మీయా దేవుని సన్నిధిలో యిర్మీయా అయితే ఎంతగానో వేదన చెందుతున్నాడు. కన్నీరు విడిచిచున్నారు ఆ యొక్క పట్టణంలో ఉన్న నాయకులు. ఆ పట్టణంలో ఉన్న పసి పిల్లలు చూసినట్లయితే ఎంతగానో వేదన చెందుతున్నారు. ఆ యొక్క నాయకులు ఏమి చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో మేమేమి చేయాలో తెలియక దిక్కుచోదక చూస్తున్న నాయకులు ఎంతో మంది ఏమి చేయలేక నిరాశ్రయులైపోయి ఉండిపోయారు. ఆ యొక్క పట్టణంలో ఉన్న చెప్పని పసిపిల్లలైతే మేమేమి చేయాలి? అలాగని ఆహారం లేక, తినడానికి ఆహారం లేక, సరైన స్థితి లేక ఎంతగానో వ్యాధులు చెందుతూ ఎక్కడైనా ఎవరైనా పారేసిన ఆహారం ఉంటారేమో అది తీసుకొని మేము తిన్నాం, మా కడుపులు నింపుకున్నాం. అలాగని చచ్చిపోయినంత రీతిగా పొరుగులు నడిచు ఆహారం కొరకు వ్యాధులు చెందుతున్న సమయంలో యిర్మీయా యొక్క మాటలు పలుకుచున్నారు. యిర్మీయా కన్నీటితో బాధతోను ఈ యొక్క మాటలు పలుకుచున్నారు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు అంటే, ఇదిగో సియోనులో ఉన్న కుమారి, ఒక్కసారి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నదీ ప్రవాహమా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క పసిపిల్ల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా నీ మీద ఉండాలని యిర్మీయా భక్తుడు చెప్తున్నాడు. యిర్మీయా భక్తుడు సియోనులో ఉన్న పట్టణపు తల్లిదండ్రులకు చెప్తున్నాడు, సియోనులో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నీవు లేచి వేయి మొదటి చామున ప్రార్థన చే, కన్నీటి ప్రార్థన చేయని ఆ యొక్క భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రేయి మొదటి చామునే లేచి ప్రార్థన చేయమనడంలో ఒక అర్థం ఉంది. రేయి మొదటి చామునే లేచి నీ పసి పిల్లల ప్రాణము కొరకు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. ఎందుకంటే నీ పిల్లలు బాగుపడాలంటే, నీ పిల్లల పరిస్థితి మార్చబడాలంటే, నీ పిల్లలు ఆ వేదనకరమైన స్థితి నుంచి విడిపించబడాలంటే, నీ పిల్లలు ఆ వ్యసనకరమైన స్థితి నుంచి విడిపించబడాలంటే నీవు రేయి మొదటి చామును లేచి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి చామునే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఆ సమయంలో ఏ ఒక్క అలజడి ఉండదు, ఏ ఒక్క డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి నీవేమి చేయాలంటే, నీ పిల్లల కొరకు కన్నీరు విడిచి రేయు మొదటి చేయమున ఉదయకాల సమయంలో ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే యోగ భక్తులు చూసినట్లయితే ఒకాధ్యాయము 5వ వచనములో యోగి లాగా సెలవిస్తున్నాడు, తన పిల్లల కొరకు అరుణోదయమున బలి అర్పించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే ఒకవేళ నా పిల్లలు పాపము చేస్తారేమో, దేవుని తమ హృదయంలో దూషించి నా కుమారులు నా కుమార్తెలు దేవుని తమ హృదయంలో దూషించి పాపము చేస్తారేమో అని యోగ భక్తుడు వారి కొరకు బలి అర్పించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. వారు ఇంకా పాపము చేయలేదు, వారు ఇంకా దేవుని దూషించలేదు, వారు ఇంకా వ్యసనాలకు లోనవలేదు. అలాంటి పరిస్థితుల్లో చేస్తారేమో అని తలంచి యోగు అయితే వారి కొరకు బలి అర్పించాడు. ఎందుకంటే నీ పిల్లలు పాపము చేయకముందే, మరి నీ పిల్లలు వ్యసనాలకు లోనవ్వకముందే, నీ పిల్లలు ఈ పాపిష్టి లోకంలో తిరగకముందే నువ్వేమి చేయాలంటే, ఒకవేళ నా పిల్లలు అలాగ అయిపోతారేమో, నా పిల్లలు అలాగ అలాంటి పరిస్థితుల్లో మునిగిపోతారేమో అలాగని చెప్పి, అలాంటి పరిస్థితుల్లో వారు పాపములో అడుగు పెట్టకముందే నువ్వేమి చేయాలంటే, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు దేవుని మహిమపరచాలి, వారి కొరకు కన్నీరు విడవాలి, వారి కొరకు విరామం లేని ప్రార్థన చేయాలి. ఆ అవసరం నీకును నాకును ఎంతైనా ఉంది. ఎందుకంటే నీ పిల్లలు పాడైపోతే నీవే వేదన చెందుతావు, నీ పిల్లలు పాడైపోతే నీకే ఆ యొక్క వేదన కలుగుతుంది, నీ పిల్లలు పాడైపోతే అందరి దగ్గర పలాల వాళ్ళ పిల్లలు ఇలాంటి వారా అలాగని చెప్పి నేను అన్నప్పుడు నీవెంత కృంగుపాటు చెందుతావో ఒకసారి ఆలోచన చేయి. యోగు తన బిడ్డల కొరకు ఎంతగా ప్రార్థన ఎంతగా బలి అర్పించాడో మనం ఈ లేఖనంలో చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీర్తనకాడు అందుకే అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయుట ధూపం వలను, నువ్వు చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలను నాకు అంగీకారకృతములను అంటున్నాడు. ఎందుకంటే నీ ప్రార్థనే ఒక ధూపము, నీ ప్రార్థనే ఒక బలి, నీ ప్రార్థనే ఎవరిని చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఇంపైన అర్పణగా దేవుడు ఎంచబడుతున్నాడు. కాబట్టి నీ బిడ్డల కొరకు మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో మొదటి జామున రేయి మొదటి జామును లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీ పిల్లలు పాడైపోకుండా, నీ పిల్లలు వ్యసనాలకు లోనైపోకుండా, ఫ్రెండ్స్తో తిరిగి అనేకమైన వేదనకరమైన పరిస్థితులు చేయకుండా ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ప్రభువా నా బిడ్డలని జ్ఞాపకం చేసుకో, ప్రభువా నా బిడ్డలు ఒకవేళ చెడిపోతారేమో, ఒకవేళ నిన్ను దూషిస్తారేమో, నీ నామాన్ని దూసిన పాలు చేస్తారేమో, నీ నామానికి అవమానకరంగా నిలుస్తారేమో ప్రభువా,
అలాగా ఉండాలి ప్రభువా. అలాగని దేవుని సన్నిధులు నువ్వు ప్రార్థన చేయాలి, వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన అవసరత నీపై ఎంతైనా ఉన్నది. రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే మొట్టమొదటిగా వారి కొరకు ప్రార్థన చేయాలి, రెండవదిగా వారిని ఎక్కడికి నడవాలో వారిని నడిపించే పరిస్థితిలో నువ్వు ఉండాలి. వాళ్ళు నడవలసిన మార్గమును వాళ్ళకి నేర్పము. వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోవడానికి భక్తులు సెలవిస్తున్నాడు. ఆ యొక్క నీ కుమారుని నడవలసిన మార్గము కూడా నువ్వు నేర్పాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి, రెండవదిగా నీ కుమారుడు నీ కుమార్తె ఎక్కడికి నడవాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలవాలో, ఎక్కడ వారు ఉండాలన్న సమయం ఆ యొక్క స్థితి కూడా నీ బిడ్డలకి నీవు నేర్పించాలి. నేను ఒక కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబంలో తన బిడ్డలు మరి ఎంతో తన కుమారుని గారాముగా పెంచిందా తల్లి, ఎంతో మరి ఏది అడిగినా ఇచ్చింది. వాడు పార్టీకి వెళ్తానంటే డబ్బులు ఇచ్చింది, సినిమాకి వెళ్తానంటే డబ్బులు ఇచ్చింది. ఒకగానే ఒక కుమారుడు ఎంతో గారాముగా పెంచింది. ఆ బిడ్డను ఎంతో మరి ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడింది. అయితే ఆ కుమారుడికి అన్నీ ఇచ్చింది, కానీ దేవుడి మందిరానికి మాత్రం ఆమె నడిపించలేకపోయింది. ఒకనొక దినాన ఆమె నిన్ను అడిగాను, అమ్మా నీ కుమారుణ్ణి దేవుని మందిరానికి నడిపించమ్మా. అనేక మంది బిడ్డలు దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఎంతగానో దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడుతున్నాడు. నీ కుమారుడు దేవుని సన్నిధి రాలేదమ్మా, నీదే నీ కుమారుని కూడా దేవుని సన్నిధి నడిపించాలి. నేను ఆమెను అడిగితే ఆమె ఏమన్నా తెలుసండి, నేను చెప్పుతుంటే వాడు వినలేదండి అన్నారు. వాడు వినలేదు అలాగని స్కూల్కి పంపించడం మానేసిందా? వాడు వినలేదు అలాగనేసి వాడికి పార్టీలు డబ్బులు ఇవ్వడం మానేసిందా? వాడు వినలేదు అలాగని వాడు భోజనం పెట్టడం మానేసిందా? ఆ బిడ్డడు చక్కగా చదువుకోవాలని ఆలోచించింది. ఈ దినాల్లో చూసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే 3వ సంవత్సరం వచ్చినప్పటికే ఆ పిల్లలు తీసుకెళ్ళి కాన్వెంట్లో జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు ఉన్నతముగా ఉండాలని. వాడు వెళ్ళనండి ఏం చేస్తున్నారు, వారు కూడా వెళ్ళి వారితో పాటు కూర్చుంటున్నారు. ఆ పిల్లల పక్కన కూర్చొని కొంతకాలం అలవాటు అయ్యే వరకు కూడా ఆ పిల్లలతో ఉంటూ కూడా వస్తున్నారు. ఆ పిల్లలకు భోజనం పెట్టుకెళ్తున్నారు, తినిపిస్తున్నారు. చిన్నపిల్లలు అలా ఇంకా మాటలు రావు, వారు ఏం చేయాలో తెలియదు. అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి కాన్వెంట్లో చదివిస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లలు బాగుపడాలని. కానీ నీవు పిల్లల్ని కాన్వెంట్లోకి తీసుకెళ్ళి చదివించిన నీవు దేవుని మందిరానికి ఎందుకు నడిపించలేకపోతున్నావు? దేవుని సన్నిధికి స్కూల్కి వెళ్ళకపోతే అయ్యో నా పిల్లడు భవిష్యత్తు పాడైపోతుంది అనుకున్న నీవు దేవుని మందిరానికి వెళ్ళకపోతే నా కుమారుడు ఏమైపోతాడో చిన్ననాటి నుంచే వాక్యం చెప్తుంది కదా. బాలుడిగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను నేర్పమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం నేను విన్నానే నా పిల్లడికి చెప్పకపోతే వాడు చెడిపోతాడేమో, వాడు చెడు మార్గాల్లో తిరుగుతాడేమో అని ఆలోచన నువ్వు కలిగలేకపోతున్నా. ఆ కుమారుని బట్టి నేను అడిగినప్పుడు వాడు రాలేదండి అని ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి చెప్పినప్పుడు మళ్ళా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ కుమారుడు పెద్దవాడు అయ్యాడు. పెద్దవాడు అయిన తర్వాత మళ్ళీ ఆ తల్లి దగ్గరకు నేను వెళ్ళాను. ఆ తల్లి కన్నీరు విడుస్తుంది, వ్యార్థన చెందుతుంది. అమ్మగారండి నా బిడ్డడు పాడైపోయాడండి, నా బిడ్డడు త్రాగుడు బాస్ అయిపోయాడండి, నా బిడ్డడు గంజాయి కాల్చే పరిస్థితులకు వచ్చేసాడండి, వాడితో ఎవరు స్నేహం చేయలేదండి, హాస్టల్ నుంచి బయటకు పంపించేస్తున్నారండి, నేనేమి చెయ్యాలండి, నా బిడ్డను బట్టి నేను ఏమి చెయ్యాలి, నా గుండె తరుక్కుపోతుందండి, అందరూ చూసి నన్ను నవ్వుతున్నారండి, నీ కుమారుడు ఎలాగున్నాడే, ఎందుకు ఏమి పెంపకం పెంచావమ్మా అలాగని చెప్పి నన్ను చూసి అందరూ అదో రకంగా చూస్తున్నారని అమ్మగారని చెప్తుంది. నేను మొదట్లో ఆమెకు చెప్పినప్పుడు ఆమె దేవుడు మందిరాన్ని నడిపించినట్లయితే పెద్దవాడు అయిన తర్వాత ఆ కుమారుని బట్టి ఆ తల్లి ఏడవలసిన పరిస్థితి ఉండకపోను. ఎందుకు చెప్తున్నానంటే మాటలు, నీ పిల్లలు మందిరానికి రాలేదు, వాడు రానంటున్నాడు కదా అని నువ్వు విడిచిపెట్టకు. వాడిని మందిరానికి తీసుకురా, వాడు అల్లరి చేసినా తీసుకురా, వాడు కోపం పడినా తీసుకురా, వాడు లాలించి వాడికి బుజ్జగించి దేవుని మందిరానికి నడిపించు. చిన్ననాటి నుంచి నడిపించినప్పుడు పెద్దవాడు అయిన తర్వాత ఆ త్రోవ నుంచి వాడు తొలగిపోడు. నడిపించడం మాత్రమే కాదు, వాక్యాన్ని వాడికి బోధించాలి. ద్వితీయోపదేశకాండం 6:7-8 చూసినట్లయితే నీ కుమారులకు వాడిని అభిషింప చేయమంటున్నాడు, వాక్యాన్ని బోధించమంటున్నాడు. వారికి ఏం చెప్పమంటారు, వారికి ఏం చేయమంటున్నారండి, నీ కుమారులకు మాత్రమే కాదు నీ కుమారులకు వాటిని బోధించు. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు వారికి వాక్యాన్ని బోధించు. వారికి నుదుట బాష్కం వలే వాక్యాన్ని ధరింపచేయని వాక్యం అక్కడ సెలవిస్తుంది. బోధించవలసిన అవసరం నీకుంది, నడిపించవలసిన అవసరత నీకుంది. నీ బిడ్డలు దేవుని సన్నిధిలో నడిపించి వారు పొందే ఆనందము, వారు బాగుపడినప్పుడు వారు
चूसी नी आनंद परस्थित वैंत आनंद पड़ता इंको कुटा चूसा आ कुटम बिडल का तेजे प्रती रोज कुट प्रार्थन आिडल उ चूसा आ बिडल प्रती रोज निखा प्रार्थना चेयर चूसा आ पिनेकानक दिना हास्टल पंपल परस्थित वास्टल बैबल पटकना आ कुमार बैबल चलतना मोकरी प्रार्थन चेस्ना अला समय तन स्ने चूसी तन हेलन चेस्ना मोकरी चूसी वनक वाड़ा अेलन परस्थित कुमार अला समय कुमार ఏడుస్తు తన తల్లికి ఫోన్ చేస్తున్నాడు అమ్మా నేను వాక్యం చదువుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తున్నారు అమ్మా నేను బైబిల్ చదవను నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అమ్మా అన్న తల్లి చెప్పినప్పుడు తల్లి ఏమని చెప్తుందంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నువ్వు ప్రార్థన మాత్రం విడిచిపెట్టకు నువ్వు బైబిల్ చదవడం మాత్రం మానేయకలగని ఆ కుమారుడు చెప్పు ఎంత మంచి మాట చెప్పిందండి ఆ కుమారుడు వెంటనే తన తల్లి మాట విని దేవుని సన్నిధిలో మరల హాస్టల్ లో ఉంటూ కూడా ప్రార్థన చేయడం మానేలేదు బైబిల్ చదవడం మానేలేదు కొన్ని దినాల తర్వాత కొంతమంది అనేక మంది తన స్నేహితులు తనతో పాటు మార్పు చెందారు ఎందుకు చెప్తున్నానంటే చిన్న నాటి నుంచి ఆ తల్లి ఆ బిడ్డల్ని అలా పెంచింది బాలుడు నడవవలసిన మార్గము నేర్పించింది వాడు కూర్చోవలసిన స్థలాన్ని చూపించింది వాడు నడవవలసిన మార్గము చూపించింది కాబట్టి పెద్దవాడైన తర్వాత దాని నుంచి ఆ కుమారుడు తెలుగుపోలేదు రెండోదిగా నువ్వు చేయవలసిన పని ఏంటి నీ కుమారుడు కుమార్తె నడవవలసిన మార్గము నీవు వారికి చూపించాలి మూడవదిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో నీ బిడ్డలు ఎదిగేలా చూసుకోవాలి దేవుని సన్నిధికి వారిని నడిపించిన తర్వాత దేవుని సేవకులు నీ బిడ్డలను అప్పచెప్పాలి దేవుని సేవకులకి నీ బిడ్డలను అప్పచెప్పినప్పుడు వారు దీనింపబడతారు దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ మొక్క వలె కుమారుని కుమార్తెలు వృద్ధి చెందుతారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధికి నువ్వు అప్పగించినప్పుడు వారిని దేవుని సన్నిధిలో వారు వాక్యం చదువుతారు వారు పాటలు పాడతారు వారు పరిచర్య చేస్తారు వారు ఎలాగా మరి దేవునిలో ఎదగాలో ఎలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలో నేర్చుకోగలుగుతారు కాబట్టి మీ పిల్లలను దేవుని సన్నిధిలో ఉంచాలి చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా పిల్లలకి దేవుని సేవకులు అనేకమైన పనులు చెప్పేస్తున్నారు వాళ్ళు నా పిల్లల్ని ఏమగా చూస్తున్నారు అనుకుంటారు కాదు కాదండి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తుంది మొదలు మీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు పరిచర్య ఒకటి మాత్రమే కాదు వాక్యం చదవటం ప్రార్థన చేయటం దేవుని సన్నిధిలో ఎలాగా నడుచుకోవాలో కూడా అక్కడ నేర్చుకోగలుగుతారు అన్న అయితే ఏం చేసిందండి పాలు విడిచిన సమయాన్ని తన కుమారుని తీసుకెళ్లి మందిరానికి అప్పచెప్పింది మందిరానికి అప్పచెప్పినప్పుడు ఆ కుమారుడు చిన్న కుమారుడు ఆ కుమారుడికి ఏమీ తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటి సమయంలో తను మొక్కుకొని దేవుని సన్నిధికి తన కుమారుని అప్పచెప్పింది ఆ పరిస్థితిలో ఏలియా దగ్గర మరి సమయాలు ఉంటూ కూడా ఏం చేశాడు తన చేతుల మీద నీళ్లు పోస్తూ పరిచర్య మొదలు పెట్టాడు దేవనామ స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే అలాగ సమూయేలు దేవుని పరిచర్యలో వాడబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలుకు ప్రవక్తగా మార్చబడ్డాడు నీ పిల్లల్ని దేవుని సన్నిధికి అప్పచెప్పినప్పుడు దేవుని సన్నిధికి నడిపించినప్పుడు నీ కుమారులు చక్కగా తీర్చిదిద్దబడతారు దేవుని సన్నిధిలో నీ బిడ్డలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు నీవు చేయవలసిన పనల్లా నీ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి ఒక తల్లి ప్రార్థిస్తే చాలు అనుకుంటాడు తండ్రి కానీ యోబు కూడా ప్రార్థన చేసినట్లు లేఖనం సెలవిస్తుంది తండ్రి ప్రార్థన చేశాడు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన ఆ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది తల్లి ప్రార్థన చేస్తుందిలే ఆ పని ఆవిడది అనుకుంటారు చాలామంది తండ్రులు వాడు బాగుపడితే వాడు నా కుమారుడు అని చెప్పుకుంటారు వాడు బాగా నడిస్తే నేను కన్నాను కాబట్టి నా కుమారుడు ఇలా ఉన్నాడని గర్వంగా ఫీల్ అవుతారు అదే వాడు పాడైపోతే నీ పెంపకం బాగోలేదని తన తెలియనా తెలియదని తండ్రులు ఎంతో మంది ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చేయవలసిన అవసరత తల్లిదండ్రులుగా మన మీద ఎంతైనా ఉంది మరొక తల్లిని మనం చూద్దాం ఆ తల్లికి 14 మంది కుమారులు ఆ తల్లి అన్ని పనులు చక్కబెట్టుకొని రాత్రి పిల్లలకు భోజనం పెట్టి పిల్లల్ని నిద్రపుచ్చి ఆ రాత్రికాల సమయంలో ఏం చేస్తుంది తెలుసా మొదటి కుమారుని దగ్గర నుంచి చివరి కుమారుని వరకు
कुमार तल पैन चेतर मुझे प्रार्थना चेसेद अला प्रार्थना चुस्को 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 पद्नालो कुमार दच्चे सर की तलवार अंत आ बिडल को प्रार्थना चेसद कुमार ने बटी एंत वेदन चंदे आ बिडल भविष्य को प्रार्थी उठा आ बिडले पदहेडो शताब्दी जॉन वेस्ली चार्लस वेस्ली गोप दैवजन पेर पैवजन मार्च पड़ा एन कटे तन तेस प्रार्थना आ कुमार अट रीति आशीर्वादिपा की सेवकल का मार्च पड़ा की अनेक नशिच आत्म रक्षा की सहाय पड़े नीव ने दिना एम चेस्ना प्रार्थना चेस्ना बिडल को नी बिडल को वेदन चंदतनावा आलोचन बोबल साम्राज्य पटड़े पटम मुटल वेस आवेदनक स्थित पसपि तिंड लेने समय एक्ड़ना आहार दुरकता एवरना पारे आहारमें तिंदा आल चचीपोन वेदन चंदत तिगलाड़ समय भक्त चबूतना नीव लेचि प्रार्थना चेयन चुतना इधन एंतम बिडल वेदनक स्थित ब्रतकुचुनारागुड़ अनेकम व्यसन लोन एंतमिडल प्रार्थना चेयवल अवसरता नीक लेदा नी बिडल को कन्नीर कालचवल अवसरता नीक लेदा नी बिडल को मरी देवन सन्निधि रेयि मोदटि जामुन लेचि प्रार्थिंचवलसिन अवसरत नीकु लेदा एंतैना उंदि देवन सन्निधिलो प्रार्थिंचु देवन सन्निधिनि बिड्डलनु नडिपिंचु देवन सन्निधिलो वाडबडे बिड्डलगा नी बिड्डलनु उंचु अप्पुडु नी बिड्डलु गोप्पवारु अवुतारु ఒకానొక దినాన్ని నా తల్లి చేసిన ప్రార్థన నా తండ్రి చేసిన ప్రార్థన ఈ దినాన్ని నీ మార్పు చెందను నేను ఎలా ఉన్నానంటే నేను ఎలా జీవిస్తున్నానంటే నేను ఎంత మంచి మార్గములో నడుస్తున్నానంటే నేను ఏ విషయానికి లోనవకుండా ఉన్నానంటే ఒకానొక దినాన్ని నా తల్లి ప్రార్థన చేసింది నా తల్లి మంచి మార్గములో నడిపించింది నా తల్లి కష్టపడి దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన ప్రతి కన్నీటి బాష్ప బిందువు ఇదినాన్ని ఇంత ప్రయోజకునిగా నన్ను చేసిందని నీ కుమారుడు నీ కుమార్తె నీ కొరకు మంచి సాక్ష్యం చెప్పగలగాలి అప్పుడు నీవు మంచి తల్లిగా మంచి తండ్రిగా తీర్చిదిద్దగలవు అయ్యో నా బిడ్డలా చెప్తున్నారే నా బిడ్డలను సరైన మార్గంలో పెంచానని నీవు కూడా ఆనందపడగలవు ఇదినాన్ని ఇప్పుడైనా సరే నీ పిల్లల కొరకు ప్రార్థన చేయకుండా నీ ఉన్నట్లయితే ఇప్పుడైనా ఈ వాక్యం వింటున్నా నీవు ఇప్పుడైనా సరే నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడు ప్రభు సన్నిధిని నీ పిల్లలు నడిపించడానికి సిద్ధపడు ప్రభు సన్నిధిలో నీ పిల్లలు వాడబడినట్లు చూసుకో అప్పుడు నీ పిల్లలు దీవింపబడతారు ఆశీర్వదింపబడతారు గొప్పవారుగా మార్చబడతారు ప్రభు సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె వృద్ధి చెందే బిడ్డలగా కుటుంబంగా నీ కుటుంబం మార్చబడతది ప్రభు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఇదినాన్ని ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు అవును ప్రభువా అనేక దినాల బట్టి నా బిడ్డలు మార్చబడలేదు ప్రభువా ఇదినాన్ని వాక్యం విన్నాను ప్రభువా ఇప్పుడైనా నా బిడ్డలు మార్చబడలా సహాయం చేయండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నాయనా మా ఇదా మా విదేయత వలనే కదా మేము నీ మాట వినకపోవడం వలనే కదా ప్రభువా మాకు శ్రమ కలిగింది నా బిడ్డల మాటలు వినకుండా పోతున్నారు ప్రభు నా మాటకు విదేయత చూపలేకపోతున్నారు ప్రభువా ఎందుకంటే మేము అవిధేయులమై బ్రతికాం ప్రభువా దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా ఇప్పుడైనా కూడా ప్రభు నీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తానయ్యా నీ సన్నిధిలోనే విజ్ఞాపన చేస్తానయ్యా నీ దేవ సేవకురాల యొక్క వాక్యమును విన్నాను ప్రభువా ఇంతవరకు ఇదిగో తిని మత్తురాలు వల బ్రతికాను నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్న స్థితిలో నేను బ్రతికేనేమో ప్రభువా ఇదే నాతో మాట్లాడవు తండ్రి ఇదిగో ఉదయకాల సమయమునే లేచి ప్రార్థించే స్థితిని నేను కోల్పోయాను ప్రభువా
నా బిడ్డల కొరకు మరపెట్టేస్తుంది నేను కోల్పోయాను తండ్రి. ఇది నాన్నతో మాట్లాడేవయ్యా, ఇది నాన్నను దర్శించావయ్యా, నీకు వందనాలయ్యా. ఇక నేను ప్రార్థన చేస్తానని దేవుని సన్నిధిలో ఒక ఒప్పుది ముచ్చేసుకో, దేవుని సన్నిధిలో ఒక మాట ఒక తీర్మానం కలిగి జీవించు. నా పిల్లలు ఇంతవరకు పాడైపోతున్నారంటే ఎందుకో అనుకున్నాను, కానీ నేను ప్రార్థన చేయకపోవడం వల్లే, తల్లిదండ్రులుగా మేము మొరపెట్టుకోవడం వల్లే వారు ఎలా బ్రతుకుతున్నారా ప్రభువా అని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ దినం నుంచి మొదలుపెట్టు నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చే, నీ బిడ్డల కొరకు కన్నీరే కాచు. ఇది రామవలన ప్రార్థన నీ బిడ్డల కొరకు చే, నీ కొలురప్ప విశ్రమింపకుండా ప్రార్థన చే, అప్పుడు నీ బిడ్డలు బాగుపడతారు, నీ బిడ్డల మంచి మార్గంలో నడిపబడతారు. ఈ దినాన్ని చక్కగా మూడు విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకొని ఉన్నా. మొట్టమొదటి నీ బిడ్డల కొరకు ప్రార్థన చే, రెండవదిగా దేవుని సన్నిధిని నడిపించి, మూడవదిగా దేవుని సన్నిధిలో నీ బిడ్డలు వాడబడేవారిగా ఉండునట్లు చూసుకో, అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదింపబడతారు. మహాపరిశుద్ర మహాగండ మహోన్నతుడ సర్వసృష్టికి కారణభూతుని ఘనమైన నామం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యము ద్వారా నాయన ఇటు రీతిగా నీ బిడ్డలకు బోధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నేను కాదు ప్రభు మాట్లాడు, నాలో ఉండి నీ బిడ్డలకు ఏమి కావాలన్న వాక్యాన్ని తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. వాక్యం ప్రతి బిడ్డ హృదయంలోనే నాయన నిలుపుకోవడానికి సహాయం దయచేయండి. ప్రార్థనా జీవితాలు లేని కుటుంబంలో నూతనముగా ప్రార్థనా జీవితాలు కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ప్రార్థించిన బిడ్డలు ఉంటే ప్రభు మరెక్కువగా నీ సన్నిధిలో వారి బిడ్డల కొరకు మొరుపెట్టేవారుగా సిద్ధపరచండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవెన ఆశీర్వాదాల నుంచి నీ కృప చేత బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.